హాయ్ ఫ్రెండ్స్, మనం క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో లాస్ట్ మోడల్, ఫిఫ్త్ మోడల్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఫిఫ్త్ మోడల్లో ఏంటంటే, అంటే డేటు సంవత్సరం ఇచ్చి అది వారంలోని ఏ రోజు వస్తుంది, అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా ఏ రోజు అవుతుందో అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఏ ప్రాబ్లం అంటే, నేను ఇంతవరకు 5 మోడల్స్ చెప్పా కదండి, ఏ మోడల్ అయినా ఈజీగా సాల్వ్ చేయడం తెలాలంటే క్యాలెండర్ ఫస్ట్ వీడియో చూడండి. ఎందుకంటే నేను దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం చెప్పకుండా లాస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పా. మొత్తం యాడర్స్ ఎలా కౌంట్ చేయాలి, లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ ఎలా చేయాలి, శతాబ్ది సంవత్సరాలు ఏంటి, శతాబ్ది సంవత్సరాల్లో లీప్ ఇయర్స్ ఎలా కౌంట్ చేయాలి, అందులో డీటెయిల్గా చెప్పా. కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత మిగతా అన్ని వీడియోస్ చూసినట్లయితే మీకు ఈజీగా అయిపోతుంది, ఒకసారి చూడగానే అర్థమైపోతుంది. అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ ఇంట్రొడక్షన్ వీడియోలో క్యాలెండర్కి అనేది యాడర్స్ ఇవి కౌంట్ చేయడం ఎలానో తెలిస్తే ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు టుడే డేట్ March 20, 2019 వారంలోని ఏ రోజు అవుతుంది అని తెలుసుకుందాం. అంటే ఈరోజే ఎందుకు తెలుసుకున్నా అంటే, టుడే డేట్ తెలుసుకుంటే మీకు కూడా కొంచెం ఈజీ ప్రాసెస్ ఎలా చేయొచ్చో తెలుస్తుందని. March 20, 2019 అంటే ఇక్కడ మనకు ఇయర్స్ ఫస్ట్ తీసుకోవాలి, అంటే మనకి ఈజీగా ఉండడానికి. 2019 మార్చ్ అంటే మంత్ 03, డేస్ 20 కదా. మనకు అయిపోయిన రోజులు ఎన్ని, ఈ డేట్ రోజు అడిగారు, అంటే మనకు 2018 సంవత్సరాలు అయిపోయాయి. 2019 సంవత్సరంలో జనవరి నెల, ఫిబ్రవరి నెల అయిపోయింది. మార్చిలో 20th డే అడిగారు, అంటే మనకు 2018 సంవత్సరాలు ప్లస్ 2019లో జనవరి, ఫిబ్రవరి ప్లస్ మార్చ్లో 20 డేస్ ఇలా చేసుకుందాం. ఇప్పుడు మనకు శతాబ్ది సంవత్సరం, దగ్గరలోని శతాబ్ది సంవత్సరపు లీప్ ఇయర్ని తీసుకోవాలి. 2018కి దగ్గరలోని శతాబ్ది సంవత్సరపు లీప్ ఇయర్ ఏమవుతుందంటే 2000. మనకు శతాబ్ది సంవత్సరం లీప్ ఇయర్ అంటే 400తో నిశేషంగా భావించబడాలి. 400తో అంటే 400, 800, 1200, 1600, 2000, 2400, 2800 ఇవన్నీ శతాబ్ది సంవత్సరంలో లీప్ ఇయర్. ఇక్కడి వరకు యాడేస్ అనేవి 0 అవుతున్నాయి, అంటే 2000 సంవత్సరం ప్లస్ 18 సంవత్సరాలు తీసుకుందాం. ఇది నెక్స్ట్ ఏంటంటే 2000 సంవత్సరం ప్లస్ 18 సంవత్సరాలలో ఎన్ని సాధారణ సంవత్సరాలు, ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయో తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, 18ని 4 చేత డివైడెడ్ బై చేస్తే వచ్చే భాగ ఫలం అనేది లీప్ సంవత్సరాలు, అంటే 4 4 16 అవుతుంది, అంటే 4 4 16 అంటే మనకు 2 శేషం వస్తుంది కాబట్టి ఇడ 4, అంటే భాగఫలం 4 వచ్చింది, అంటే 4 లీప్ సంవత్సరాలు, అంటే 18లోకి వెళ్ళి 4 పోతే 14 సాధారణ సంవత్సరాలు అవుతాయి. ఇక్కడ ప్రతి లీప్ సంవత్సరానికి 2 యాడ్ డేస్ ఉంటాయి, 2 యాడ్ డేస్. అదే సాధారణ సంవత్సరం అయితే 1 యాడ్ డే ఉంటుంది, అంటే 4 × 2 = 8 యాడ్ డేస్, 14 × 1 = 14, టోటల్ ఎన్ని, 22 యాడ్ డేస్ అవుతాయి. ఈ 18 సంవత్సరాలలో మనకు యాడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, 22 యాడ్ డేస్ అవుతాయి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. 2000, ఈ 2000కి ఏంటి, యాడ్డేస్ 0 అయిపోయినాయి. ఈ 18 సంవత్సరాల యాడ్డేస్ ఎన్ని, 18 సంవత్సరాలు లీప్ సంవత్సరాలు 4, సాధారణ సంవత్సరాలు 14. ప్రతి లీప్ సంవత్సరానికి 2 యాడ్డేస్ అంటే టోటల్ 8 యాడ్డేస్. ప్రతి సాధారణ సంవత్సరానికి 1 యాడ్డే అంటే 14. మొత్తం 18 సంవత్సరాల్లో అయిన యాడ్డేస్ ఎన్ని, 22. ఇది సంవత్సరానికి సంబంధించింది. మనం ఇప్పుడు 2019లో జనవరి, ఫిబ్రవరి అయిపోయినాయి.
2019 అనేది ఏంటి, సాధారణ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 28 డేస్ కాబట్టి జీరో యాడ్ డేస్ ఉండవు. జనవరి నెలలో ఎన్ని యాడ్ డేస్ ఉన్నాయి, జనవరి నెలలో 31 డేస్. 31 డేస్ మైనస్ 4 వీక్స్ అంటే 28 డేస్ పోను, 3 రోజులు మిగులుతాయి, 3 యాడ్ డేస్. అదే మార్చిలో ఏంటి, మనకు 20 డేస్ ఇచ్చారు. 20 డేస్లో నుండి ఎన్ని పూర్తి వారాలు పోతాయి, 20 డేస్. 20 డేస్ ఈక్వల్ టు ఎన్ని వస్తాయి, 2 వీక్స్. 2 వీక్స్ ప్లస్ ఎన్ని, 14 డేస్. 2 వీక్స్ అంటే 6 డేస్. 6 డేస్ అంటే యాడ్ డేస్ ఎన్ని మిగిలిన, 6. ఇవి సంవత్సరానికి సంబంధించిన యాడ్ డేస్. ఇవి నెలలకు సంబంధించింది, అంటే జనవరిలో 3 యాడ్ డేస్, ఫిబ్రవరిలో మనకు యాడ్ డేస్ 0 కాబట్టి. ఇది డేస్, మార్చిలోని డేస్కి సంబంధించింది. 20 డేస్ అంటే 2 వీక్స్ పోను, 6 డేస్కి సంబంధించిన 6 యాడ్ డేస్. టోటల్ ఎంత అవుతుంది, 25. 31 డేస్, 31 యాడ్ డేస్ అవుతుంది. ఈ 31 యాడ్ డేస్ అంటే ఎన్ని పూర్తి వారాలు పోతాయి ఫ్రెండ్స్, 28 డేస్. 4 వీక్స్ అంటే 28 డేస్. 4 వీక్స్ ప్లస్ మనకి ఎన్ని వస్తాయి, 3 యాడ్ డేస్ వస్తాయి. 3 యాడ్ డేస్ ఇప్పుడు మన ఫస్ట్ క్యాలెండర్ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లుగా 0 వస్తే ఆదివారం, 1 వస్తే ఆన్సర్. ఈ 4 వీక్స్ని తీసేయాలి. మనకి ఎప్పుడైనా లాస్ట్లో వచ్చే యాడ్ డేస్ మాత్రమే మన ఆన్సర్లో కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 0 వస్తే ఆదివారం, 1 వస్తే సోమవారం, 2 వస్తే మంగళవారం, 3 వస్తే బుధవారం. మన యాడ్ డేస్ 3 వచ్చాయి కాబట్టి మన ఆన్సర్ బుధవారం. అంటే 2019 మార్చ్ 20 అనేది బుధవారం వస్తుంది అని అర్థం. ఇవాళ బుధవారం ఎలా కన్సిడర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు 2019 మార్చ్ 20 అడిగారు కాబట్టి ఎన్ని రోజులు అయిపోయినాయి, 2018 సంవత్సరాలు అయిపోయినాయి. 2019 సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలలు అయిపోయాయి. మార్చిలో 20 రోజులు అంటే మనం ఇక్కడ 2018 సంవత్సరాలని తీసేసుకున్నాం. ఇక్కడ 2019 జనవరి ఫిబ్రవరి, మార్చిలో 20 డేస్. అయితే ఈ 2018 సంవత్సరాలు మనకిచ్చిన సంవత్సరాల్లో దాదాపు దగ్గరగా ఉన్న శతాబ్ది లీప్ ఇయర్స్. లీప్ అంటే 4 సంవత్సరాలతోటి నిశేషంగా భావించబడాలి, తీసివేయాలి. దగ్గరలోని శతాబ్ది సంవత్సరం ఏంటి, 2000 వెళ్ళిపోయింది. ఇది 0 యాడ్ డేస్గా కన్సిడర్ చేస్తారు 2000. తర్వాత 18 సంవత్సరాల్లో సాధారణ సంవత్సరాలు, లీప్ సంవత్సరాలు డివైడెడ్ చేయాలి. అంటే 4తోటి డివైడెడ్ బై చేస్తే వచ్చే భాగఫలం 4 × 4 = 16 కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. ఆ శీర్షం అది వదిలేసేయండి. అంటే 4 లీప్ సంవత్సరాలు, 14 సాధారణ సంవత్సరాలు. ప్రతి లీప్ సంవత్సరానికి 2 యాడ్ డేస్ ఉంటాయి, ప్రతి సాధారణ సంవత్సరానికి 1 యాడ్ డే. అంటే మొత్తం 22 యాడ్ డేస్ అయినాయి 18 సంవత్సరాలు. ఇప్పుడు మనకు సంవత్సరానికి సంబంధించిన యాడ్ డేస్, 2000 సంవత్సరానికి 0 అయిపోయింది, మిగతా 18 సంవత్సరాలది 22 అయింది. నెలలు 2019 జనవరి ఫిబ్రవరివి చూద్దాం. జనవరిలో 3 యాడ్ డేస్ ఉంటాయి, ఫిబ్రవరికి 0, ఎందుకంటే ఇది సాధారణ సంవత్సరం. అదే లీప్ ఇయర్ అయితే 1 వచ్చేది యాడ్ డే, 29 డేస్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ 28 డేస్ అంటే 4 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి, 0 యాడ్ డేస్. ఇది ఫిబ్రవరిది. డేస్లో వచ్చేసి 20 డేస్ ఇచ్చారు మనకు. 20 డేస్ని వీక్స్లోకి కన్సిడర్ చేస్తే 2 వీక్స్ ప్లస్ 6 డేస్, వీక్స్ తీసేయాలి. ఎప్పుడైనా మనకి ఇచ్చిన యాడ్ డేస్ నుండి ఎన్ని వీక్స్ తీసేయగలిగితే అన్ని వీక్స్ తీసేయాలి. యాడ్ డేస్ అనేవి కనిష్టంగా 0, గరిష్టంగా 0 మాత్రమే ఉండాలి. 6 తీసుకుందాం, ఇది మార్చికి సంబంధించింది. టోటల్ చేస్తే 31. ఈ ఫైనల్ యాడ్ డేస్, ఈ యాడ్ డేస్లో నుండి మళ్ళీ వీక్స్ తీసేస్తే ఎన్ని, 4 వీక్స్. 28 డేస్ పోను, 3 డేస్ మిగిలినవి. ఈ 3 డేస్ మనకు యాక్చువల్ కోడ్ ఉంటుంది కదా, 0 అంటే సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే. వెన్స్డే వచ్చింది కాబట్టి ఈరోజు వెన్స్డే. మనం ఇంకో క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. 5th July 1776 వారంలోని ఏ రోజు అవుతుంది అని అడిగారు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఇయర్స్ అన్నాం కదా, ఇక్కడ అయిపోయిన డేస్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్.
5th July 1776 అంటే మనకి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి, 1775 ఇయర్స్ అయిపోయినాయి. అదే 1776లో జూలై అంటే జనవరి టు జూన్ వరకు మంత్స్ అయిపోయినాయి, ప్లస్ జూలైలో 5 డేస్ అయిపోయినాయి. మనం వీటి యాడ్డేస్ని లెక్క కడుతూ వారాలను తీసేస్తూ చివరిగా వచ్చిన యాడ్డేస్ని బట్టి మనకి ఏ వీక్ అవుతుందో తెలుసుకోవచ్చు. మన కోడ్ ఉంది కదా, 0 ఆదివారం 1 సోమవారం ఇలా 6 శనివారం, ఆ కోడ్ని బట్టి ఏ ఇయరో తెలుస్తుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు, యాడ్డేస్ని కలుపుకుంటూ అందులో నుండి వారాలను తీసివేస్తూ వెళ్ళాలంతే. 1770-75 ఉంది కదా, మనం ముందే తెలుసుకుందాం. దగ్గరలోని శతాబ్ది లీప్ సంవత్సరాన్ని తీసేయాలి. 1700 కంటే ముందు 1400, 800, 1200, 1600, 2000 దీన్ని అయిపోయింది ఏంటి, 1600 ఇయర్స్ని తీసేసినాం. దీన్ని యాడ్డేస్ అనేవి 0 అవుతాయి, ప్లస్ 100 ప్లస్ 75. ఈ 100 డేస్ యొక్క యాడ్డేస్ని ఎలా కన్సిడర్ చేయాలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కాల వ్యవధి, ఆ కాల వ్యవధిలో ఎన్ని యాడ్డేస్ వస్తాయో చూపించాను. సాధారణ సంవత్సరంలో ఒక యాడ్డే ఉంటుంది, ఎందుకంటే 365 డివైడెడ్ బై ఎంత చేయాలి మనం, 7, అంటే ఎంత వస్తుంది, 7 5 35 15 వస్తుంది, 7 2 14 ఒక యాడ్డే, 52 వీక్స్ ప్లస్ 1 డే. అదే లీప్ సంవత్సరంలో 2 యాడ్డేస్ ఎలా అంటే 366 బై 7, అంటే 52 వీక్స్ ప్లస్ 2 డేస్ వస్తుంది. ఇక్కడ మనకు 2 యాడ్డేస్ సాధారణ సంవత్సరంలో ఒక యాడ్డే, గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిన అవసరం లేదు, ఇన్ కేస్ ఇది 1 2 గుర్తు రానప్పుడు. యాడ్డేస్ని ఎలా కనుక్కోవాలో అంటే బై 7 చేయాలి. లీప్ ఇయర్ని ఎలా కనుక్కోవాలి అంటే బై 4 చేయాలి. ఇది బండ గుర్తు. సాధారణ సంవత్సరానికి 1 యాడ్డే, లీప్ సంవత్సరానికి 2 యాడ్డేస్, ఎప్పుడైనా ఇలానే ఉంటాయి. 1 నుండి 100 సంవత్సరాల మధ్యలో యాడ్డేస్ 5 ఉంటాయి. ఇదేలానో కూడా మనం చూద్దాం. 1 నుండి 100 సంవత్సరాలు లీప్ సంవత్సరాలు ఎన్ని అంటే డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది, 25. అంటే భాగఫలం అనేది లీప్ సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో 25 లీప్ సంవత్సరాలు ఉంటాయి, మిగిలిన 75 సాధారణ సంవత్సరాలు. ప్రతి లీప్ సంవత్సరానికి 2 డేస్ అంటే ఇంటూ 2 చేస్తే ఎంత, 50, ఇంటూ 1 అంటే 75, ఎంత అవుతుంది, 125. 125 బై 7 చేయండి ఫ్రెండ్స్, ఎంత వస్తుంది మనకు, 7 1 7 ఎంత మిగులుతుంది, 5 55. 7 7 49 లీప్ సంవత్సరం ఎంత వస్తుంది, 55. 6 వస్తుందా, ఇది సాధారణ ఇక్కడ 100 అనేది లీప్ సంవత్సరం కాదు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఫ్రెండ్స్. 100 మీకు ఆల్రెడీ చెప్పాను, శతాబ్ది సంవత్సరం 400 చేత నిశేషంగా భాగించబడితే మాత్రమే లీప్ సంవత్సరం, 4 చేత భాగించబడితే లీప్ సంవత్సరం కాదు. కాబట్టి ఇక్కడ ఓన్లీ 24 లీప్ ఇయర్స్ అంటే 48 76 సాధారణ సంవత్సరాలు. 76 ఇంటూ 1 76 ప్లస్ 48 ఎంత అవుతుంది, 24 మనకు. ఇది లీప్ సంవత్సరం కాదు, 100 అనేది సాధారణ సంవత్సరం. ఎందుకంటే 4 శతాబ్ది సంవత్సరాలు 400 చేత భాగించబడితే మాత్రమే అది లీప్ సంవత్సరం. 124 బై 7 ఎంత అవుతుంది, 7 1 7 ప్లస్ 54 7 7 49 ప్లస్
ఫైవ్ యాడెస్, ఈ ఫైవ్ 100 సంవత్సరాల్లో 5 యాడెస్. మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఈ శతాబ్ది ఇది 100 అనేది లీప్ సంవత్సరం కాదు, సాధారణ సంవత్సరమే. అలాగే 200 కూడా సాధారణ సంవత్సరమే. ఇక్కడ 3 యాడెస్ ఎలా అంటే, ప్రతి 100 సంవత్సరాలు 1 నుంచి 100 సంవత్సరాల వరకు 5 యాడెస్, 100 నుంచి 200 సంవత్సరాల వరకు 5 యాడెస్, 10 యాడెస్, 1 వీక్ తీసేస్తే 3 వస్తుంది. అలాగే 3, 5 ప్లస్ 5 ప్లస్ 5 ఎంత, 15 14, 2 వీక్స్ తీసేస్తే 1. ఇక్కడ 0 ఎలా అంటే 5, 1 నుంచి 100 వరకు 5, 100 నుంచి 100, 1 నుంచి 200 వరకు 5, 200 1 నుంచి 300 వరకు 5. ఇది 400 చేత నిశేషంగా భావించబడుతుంది కాబట్టి, లీప్ సంవత్సరం కాబట్టి 6 యాడెస్ ఉంటుంది. 6 అంటే 301 నుండి 400 వరకు యాడెస్ అనేవి 6 ఉంటుంది. ఇప్పుడు ఎంత అయింది మనకు, 21 అంటే 3 పూర్తి వారాలు ఇంకా 0 మిగులుతుంది కాబట్టి 0. అంటే సాధారణ సంవత్సరానికి 1 యాడే, లీప్ సంవత్సరానికి 2 యాడెస్, 1 నుంచి 100 సంవత్సరాల వరకు 5 యాడెస్, 1 నుంచి 2, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలినవి మనం చేసుకోవచ్చు. 5 ప్లస్ 5, 1 నుంచి 200, 2 ఇయర్స్కి 3 యాడెస్, 200 ఇయర్స్కి, 300 ఇయర్స్కి 1 యాడే, 400 ఇయర్స్కి యాడెస్ 0. ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పుకున్నాం 301 ఇయర్ నుండి 400, ఈ 100 డేస్కి 6 యాడెస్ ఉంటుంది. ఇక్కడ కూడా చెప్పుకున్నాం 100 1 నుంచి 200, ఈ 100 సంవత్సరాలకు 5, ఈ 100 సంవత్సరాలకు 5, 301 నుండి 400 వరకు యాడెస్ 6 ఉంటుంది. అలాగే 701 నుండి 800 వరకు యాడ్ ఉంటాయి 6, అంటే 400 చే నిశేషంగా భావించబడుతుంది. 800 400 చే నిశేషంగా భావించబడతాయి. ఈ శతాబ్ది సంవత్సరాలు 400 చేత భాగించబడవు కాబట్టి ఇవి లీప్ సంవత్సరాలు కావు, సాధారణ సంవత్సరాలు. కేవలం 400 800 1200 1600 2000 2400 2800 ఇలా 400 చేత నిశేషంగా భావించబడే శతాబ్ది సంవత్సరాలు లీప్ సంవత్సరాలు. ఈ శతాబ్ది లీప్ ఇయర్ వచ్చినట్లయితే 100 ఏళ్లలో యాడెస్ 6, సాధారణమైన 100 ఏళ్లలో యాడెస్ 5 ఉంటాయి. మీరు 100 సంవత్సరాలకు 5 యాడెస్ అయినప్పుడు 200 సంవత్సరాలకు ఎన్ని అని ఈజీగా చేసుకోవచ్చు, ఒకవేళ నార్మల్ ఇయర్స్. అదే శతాబ్ది సంవత్సరం కనుక మీకు యాడ్ అయింది అనుకోండి, యాడెస్ 6 వేసుకోవాలి. ఈ 5 ప్లస్లో 6, 5 అంటే 21 0, 400 సంవత్సరాలకు యాడెస్ 0. అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్కు వెళ్దాం. 100 సంవత్సరాలకు యాడెస్ ఎన్ని, 5, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇయర్స్కి సంబంధించింది ఒక బ్రాకెట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 1776లో జనవరి నుండి జూన్ వరకు ఎన్ని యాడెస్ో తెలుసుకుందాం. 1776 అనేది లీప్ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరిలో ఒక యాడ్డే ఉంటుంది. ఇప్పుడు జనవరిలో ఎన్ని యాడెస్, 3, ఫిబ్రవరిలో 1, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2 యాడెస్. ఇదేంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు జూలైలో 5 డేస్. మనం వీటిని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 1600కి యాడెస్ ఎన్ని, 0. 100 ఇయర్స్కి ఎన్ని మనం ఇందాక చెప్పుకున్నాం. మనం 100 ఇయర్స్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నాం, 1775, 100 ఇయర్స్కి 5. ఇది టోటల్ చేస్తే మనకు 1775 వస్తుంది. ఈ 75 ఇయర్స్లో మనం 4తో డివైడెడ్ బై చేస్తే 18 లీప్ ఇయర్స్, అంటే వచ్చే భాగఫలం 18, దీన్ని 4తో డివైడెడ్ బై చేస్తే 18 వస్తుంది. ఇది లీప్ సంవత్సరాలు. మిగిలిన ఎన్ని, 57 సాధారణ సంవత్సరాలు. ప్రతి లీప్ సంవత్సరానికి 2 యాడెస్, ప్రతి సాధారణ సంవత్సరానికి 1, అంటే 36 57, ఎంత అవుతుంది మనకు, 3. 13కి 3 ఎంత, 9 93 అవుతుంది. ఇది నెక్స్ట్ ఏంటి, మనం వీటి చూద్దాం. 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 3 7, 9,
14 ప్లస్ 5 ఎంత అవుతుంది? 14 ప్లస్ 5 19. ఇప్పుడు మనం ఈ 100 సంవత్సరాలవి కూడా కలుపుకుందాం. యాడెస్ ఇవి 5 మొత్తం ఎంత అవుతుంది? 17. ఈ 5 డేస్ ఎలా వచ్చాయంటే ఈ 5 యాడెస్ ఈ 100 సంవత్సరాలు 1600 సున్నా కాబట్టి ఈ 100 సంవత్సరాల యాడెస్ 5 అయినాయి. 75 ఇయర్స్లో 18 లీప్ సంవత్సరాలు, 57 సాధారణ సంవత్సరాలు, 18 సంవత్సరాలకు 36 ఇది. ఈ 75 సంవత్సరాల యాడెస్ వచ్చేసి 93 అయినవి. ఇవి నెలలై జనవరి నుండి జూన్ 5 వరకు మొత్తం ఇవి 19. ఇది టోటల్ ఎంత అయింది? 19. ఈ 5 ఇవి 100 సంవత్సరాలకు సంబంధించిన 5 టోటల్ 117 అయినాయి యాడెస్. ఇందులో నుండి మనం మ్యాక్సిమం ఎన్ని వారాలు తీసేయగలుగుతామో అన్ని వారాలు తీసేయాలి. 117 / 7 ఎంత వస్తుంది మనకు? 16 వారాలు ప్లస్ 5 రోజులు వస్తుంది. మనం ముందుగా అనుకున్నట్లుగా ఒక 0 వస్తే ఆది, 1 సోమ, 2 మంగళ, 3 బుధు, 4 గురు, 5 శుక్ర. ఇలా 5th వచ్చింది కాబట్టి శుక్రవారం. మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1776 జూలై 5th అనేది శుక్రవారం వస్తుంది. అంటే 5th జూలై 1776 అనేది శుక్రవారం. మనకి అడ్రస్ 5 వచ్చాయి. శుక్రవారం వారం రోజు వస్తుంది. మనకి అడ్రస్ 5 వచ్చాయి కాబట్టి ఇది శుక్రవారం రోజు వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈజీ ప్రాసెస్లో ఆటోమేటిక్ రీజనింగ్, కాంటెంపరీ ఇష్యూస్, అదర్ కరెంట్ అఫైర్స్ గురించి నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు నా క్యాలెండర్కి సంబంధించిన అన్ని వీడియోలు అన్నీ కలిపి దాదాపు 1 గంట, 1.5 గంటలు ఉంటాయి. ఒక్కసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసినట్టయితే క్యాలెండర్కి సంబంధించి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా అన్ని రకాల ప్రాబ్లమ్స్ నేను కవర్ చేశాను. జస్ట్ 1-1.5 అవర్లో మీకు టోటల్ ఎలాంటి డౌట్ లేకుండా మొత్తం అర్థమైపోతాయి. ప్లీజ్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.